ఫారూక్ భాయ్, నేను ఒక స్టేట్ క్వశ్చన్ అడుగుతా, మీరు చెప్పండి. మీకు ఇప్పుడు మూడు రాజధానుల పేర్లతోటి మూడు ముక్కలు ఆటాడుతున్నారు అన్నారు కదా, మీకు ఏదో ఒక రాజధాని మీకు మీరు చెప్పండి ఈ సభా వేదికగా. నేను చెప్పడం ఏంటండి, ఆల్రెడీ ఈ దేశ గౌరవ ప్రధానమంత్రి వర్యులు మాన్య శ్రీ నరేంద్ర మోదీ గారు వచ్చి శంకుస్థాపన చేశారుగా, నోట్లో మట్టిను నీళ్లు తీసుకొచ్చి కొట్టారు కదా ఇక్కడ. మళ్ళీ అక్కడ ఆల్రెడీ అది మన దేశ ప్రధానమంత్రి దాన్ని శంకుస్థాపన చేసిన తర్వాత ఇంకా అది కాకుండా ఇంకా వేరే రాజధాని ఏదవుతుంది చెప్పండి. అంటే అమరావతి ఉంటే అమరావతి ఉండాలంట. ఉంటే కాదండి, డిసైడెడ్ కదా అది, అది డిసైడ్ చేశారు కదా. ఇప్పుడు అంటే ఏ రాష్ట్రానికి లేనట్టు మూడు రాజధానులు ఉంటే రాష్ట్రానికి నష్టం ఏంది చెప్పండి మీరు. నష్టం కాకపోతే ఇంకేంటండి చెప్పండి, నష్టం ఏంది? ఒక చోట లెజిస్లేటివ్, ఒక చోటనేమో న్యాయ రాజధాని, ఇంకో చోటనేమో అసెంబ్లీ. ఏందండి ఇది? ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ ఒక చోట అంటారు. హౌ ఇట్ ఈస్ పాసిబుల్? హౌ ఇట్ ఈస్ పాసిబుల్? ఒక ఫర్ ఎగ్జాంపుల్ మీరు విశాఖపట్నంలో కనుక ముఖ్యమంత్రి గారి యొక్క కార్యాలయం అక్కడ తరలివైపోయింది. అనంతపురం నుంచి వెళ్ళేవాడికి ఎంత దూరం ప్రయాణం చేయాలండి అతను? ఎంత దూరం ప్రయాణం చేయాలి? ఒక కార్నర్ నుంచి వేరే కార్నర్కి వెళ్ళాలి. అమరావతి అనేది సెంటర్ ఆఫ్ ద పాయింట్, సెంటర్లో ఉంది. కానీ అదే మీరు ఒకవేళ ఇంతకు ముందు మీరు ఏమంటారు అపోజిషన్ లీడర్గా ఉన్నప్పుడు దాన్ని మీరు వ్యతిరేకించి ఉండాల్సింది. ఈరోజు నేను ఆ క్వశ్చన్ అడిగేవాడిని కాదు, సభావేదికగా నేను వెల్కమ్ చేస్తున్నాను. ఎస్, 30,000 ఎకరాలు కాదు, ఇంకా దానికన్నా ఎక్కువ కావాలి అని చెప్పేసి మీ అంతటా మీరు ఫుల్ సపోర్ట్ చేసినటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, గౌరవ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఎందుకని చెప్పేసి ఇవాళ మాట మార్చడం, మడమ తిప్పడం కాదా అది? మేము మాట మార్చము, మడమలు తిప్పము, ఎందుకు ఇవన్నీ మాటలు? మీరు స్ట్రైట్గా అడుగుతాను, స్ట్రైట్గా అడుగుతాను అంటున్నారు కదా. ఈ ముఖ్యమంత్రికి కూడాను స్ట్రైట్గా అడిగే హక్కు నాకుంది. వేరే వాళ్ళకి ఆ దమ్ము ఉందో లేదో నాకైతే తెలియదు, నాకైతే ఉంది. మీరు ముఖ్యమంత్రిని ఎందుకు టార్గెట్ చేస్తారు? నేను ఎందుకు టార్గెట్ చేస్తానండి? నాకేం పని అండి? ఊరుకోండి మీరు బుల్లెట్ వాళ్ళు. ఏమన్నా నేను ఆయన స్థాయి వ్యక్తినా? ఆయన స్థాయి వ్యక్తినా? నాకు ఏదైతే అన్యాయం జరుగుతుందో దానిపై నిలదీస్తాను, దానిపై మాట్లాడతాను. ఆ హక్కు బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి రాజ్యాంగం నాకు కల్పించింది. కాదు అని చెప్పి చెప్పండి, ఆపేద్దాం. ఏముంది దాంట్లో? అంటే ఆయన స్థాయికి నేను సరితూగే వ్యక్తిని అనుకుంటా ఆయన మీద 5 కేసులు ఫైల్ చేయించారు మీరు హైకోర్టులో. చేపిస్తాం కదా సార్, మళ్ళీ అన్యాయం జరిగినప్పుడు చేయించాలి కదా. అన్యాయం జరిగినప్పుడు చేయాలా వద్దా చెప్పండి. ఇప్పుడు అమరావతి ఇష్యూ మాట్లాడాను, మీరు ఇందాక చెప్పారు మీరు ప్రజలు మంచి. అమరావతి ఇష్యూ దేనే? ముస్లిం ఇష్యూనా? ముస్లింల రాజధానినా? ముస్లింల రాజధాని కాదే. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల అందరూ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి 5 కోట్ల మంది ప్రజానీకం యొక్క రాజధాని అది. మరి నేను ప్రజల మనిషి అవుతానా లేకపోతే ముస్లింల మనిషిని అవుతానా? 100% ప్రజల మనిషి అవుతాను. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారిని టార్గెట్ చేయాల్సినటువంటి అవసరం లేదండి. ఆయన చేస్తున్నటువంటి ఏదైతే విధానం ఉందో ఆ విధానానికి చెప్పాల్సినటువంటి బాధ్యత మాది ఉంది. మీరు కేసులు వేసామంటే కేసులు వేయక ఇంకేం చేయమంటారు? మన రోడ్డు మీదకి వస్తేనేమో మీరు మాపై కేసులు పెడతారు. ఎన్ని పెట్టించుకోం? 1, 2, 3, 4 ఎన్నెన్ని పెట్టించుకో? అవునా, జైలు కూడా పోయారట నిజమేనా? మా బ్రహ్మాండంగా అంటే ఆయన 14 నెలలు ఉంటే మాకు కనీసం 5 రోజులు అని పెట్టాలి కదా. ఆయన పెట్టిండు 5 రోజులు పెట్టిండు కొంత. అది 5 రోజులు పెట్టిండు, 4 రాత్రులు 5 దినాలు. మంచిగా ఎంజాయ్ చేశారు? అరే బ్రహ్మాండంగా, మాషాల్లా. ఫుడ్ మంచిగా ఉంటావా జైలు? ఫుడ్ కష్టమైంది కానీ బట్ ఐ ఎంజాయ్డ్ ఇట్. ఎంజాయ్ చేసి ఎంజాయ్డ్ జైల్లో కూడా ఎంజాయ్ చేసి. ఎందుకు ఎంజాయ్ చేసిన అది అడగాల మీరు. ఎంజాయ్ చేయడానికి గల కారణం చెప్పండి. మీరు ఎందుకు ఎంజాయ్ చేశారు? ఎంజాయ్ చేయడానికి గల కారణం ఏంటంటే లోపలికి వెళ్ళాం. లోపలికి వెళ్ళిన తర్వాత అందరూ ఎవరో ఈ పెద్ద మంచి ఎత్తరవాసన వస్తుంది, బాగా ఎర్రగా బుర్రగా లావుగా ఉన్నాడు, వీడేం చేసి వచ్చాడు అబ్బాయి, వీడు చూస్తేనేమో పెద్ద నమాజీలా ఉన్నాడు అంటే 5 ఫుట్ల నమాజ్ చేసేవాళ్ళు ఉన్నారు. అందరూ వచ్చి ఇంట్రడ్యూస్ చేసుకున్నారు. బ్యారెక్లో 114 మంది ఉన్నారు. ఎవరికైనా కానీ కాస్త అది ఏమంటారు కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేది పడిపోతాయి. నాకు కూడా పడిపోయినాయి సహజంగా. ఈ ఎప్పుడు లేనిది ఎంట్రబాబు, ఇది మా ప్రాణాలకి జైలుకి వెళ్ళడం ఏంటి అని అందరూ వచ్చి ఇంట్రడ్యూస్ చేసుకున్నారు. నేను రేప్ చేశాను, నేను మర్డర్ చేశాను, నేను అది చేశాను, నేను దొమ్మి చేశాను అని చెప్పి అంతా అయిపోయిన తర్వాత అంతగా అందరికి మమ్మల్ని అడిగి అందరిని అడిగావు కాదన్నా, నువ్వేం చేసావన్నా అది చెప్పరాదే అన్నారు. ఆలోచించా, ఎవరైతే ఒక అమాయకుడు అతనికి అన్యాయం జరిగితే ఆ అన్యాయానికి ప్రశ్నించడానికి వెళ్తే నన్ను ఆపై 307 సెక్షన్ పెట్టి లోపలికి వేశారు. నేనెందుకు? నేనేం తప్పు చేయలేదే. తప్పు చేయకుండా నేను జైలుకి వచ్చాను. నో ఏమంటారు, పాతాళం నుంచి 7 ఆకాశానికి వెళ్ళింది నా కాన్ఫిడెన్స్. అదే కాన్ఫిడెన్స్ ఇవాళ కూడా నడిపిస్తుంది. తప్పు చేయనప్పుడు ఎవరికి భయపడాల్సిన అవసరం లేదండి. తప్పు చేసేవాడు భయపడతాడు. నాకు మంచి ఇంటి ఇచ్చే ప్రయత్నం చేస్తారు మీరు. సరే, తప్పు చేయలేదా మీరు ఇంతవరకు? అల్హమ్దులిల్లా. ఒక్క తప్పు? అల్హమ్దులిల్లా. అల్హమ్దులిల్లా చేయలేదు. తప్పు చేయని మనిషి ఉంటాడా? తప్పు చేయని మనిషి ఉంటాడా అంటే వాడు తెలుసో తెలియక ఏమైనా జరిగి ఉండొచ్చు. తెలుసో తెలియక ఏమైనా జరిగి ఉండొచ్చు. బట్ తెలిసి చేసిన దాన్ని తప్పు అంటారు, తెలియక చేసిన దాన్ని తప్పు అంటారు. తెలిసి చేసిన తెలియక తప్పుకి చాలా తేడా ఉంది.
తెలిసి తెలియక చేసిన దాన్ని పొరపాటు అంటారు, తెలిసి చేసిన దాన్ని తప్పు అంటారు. ఏమన్నా తెలిసి తెలియక చేసి ఉంటే మీరు పొరపాటు అని అడగాలి, నన్ను నన్ను తప్పు చేశారా అని అడిగారు. తప్పు అయితే నాకు తెలిసి అయితే నేను చేయలేదు. పొరపాటు అయిపోయిందండి అని అంటారు. పొరపాటు అయిపోయిందని అంటే ఏంటంటు ఏమన్నా మనకి తెలియకుండా చేర్చారు, తప్పు అయిపోయింది అని అంటారు. రెండు ఒకటి కాదు, రెండు ఒకటి కాదు, రెండు వేరు వేరు, రెండు వేరు వేరు. మీ దగ్గర ఆ డిక్షనరీ ఉంది? డిక్షనరీ నా దగ్గర కాదు, ప్రపంచం దగ్గర ఆ డిక్షనరీ ఉంది. అవునా? ప్రపంచంలోనే ఆ డిక్షనరీ ఉంది. తెలిసి తప్పు చేయడం వేరు, తెలియక తప్పు జరిగిపోయిందని పొరపాటు అంటారు, దాన్ని తప్పు అంటారు. అంటే ఫారుక్ బై క్లీన్ షీట్ అంటారు. అల్హమ్దులిల్లాహ్.